మంత్రి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొంది ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గ్రహించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహిస్తున్నాడు. అరవై 1400 మంది మళ్ళా అయిపోయారు. ఈసారి కేసీఆర్ మళ్ళా కుట్ర వేస్తుంది. ఏం కుట్ర వేస్తుందంటే మళ్ళా సమైక్యవాదాన్ని వారితో కాంప్రమైజ్ అయి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మళ్ళా ఆత్మహత్యల ఆ యొక్క దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దేనికోసం అంటే ఆయన కుటుంబాన్ని కాపాడడం కోసము, అక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తుల మీద, ఆయన కుటుంబం యొక్క అవినీతి మీద తెలంగాణ సమాజంలో వస్తున్నటువంటి ఆలోచనల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి దాన్ని సహించలేక భరించలేక ఈ విధంగా కుట్ర చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. కేసీఆర్ మాటలు ఇవ్వడం పట్టించుకోడు. కేసీఆర్ మళ్ళీ ఎత్తున చెల్లెని రూపాయి అయిపోయాడు. నువ్వు రాజశామర యాగం చేయి, ఇంకొని యాగం చేయి. నీ స్వార్థ పూర్త బుద్ధి, నీ కుట్రలు కుతంత్రాలు, నీ కుటుంబం అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత ఏ దేవుడో క్షమించాడు. తెలంగాణ రాష్ట్రంలో పేదలను అరిగోసం పెడుతున్నావు, వాళ్ళ పాపం వచ్చేనే పోదు. ఏ దేవుడు ఏ యాగం చేసినా నీకు ఫలించదు. నీ స్వార్థం కోసం యాగం చేస్తున్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాగం చేస్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో యాగం చేసినాక తెలంగాణ సమాజానికి ఏం చేస్తావు నువ్వు? తెలంగాణలో పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఢిల్లీలో రాజశామర యాగం చేస్తావా, ఇంకా యాగం చేస్తావు? యాగం చేయడాన్ని వ్యతిరేకిస్తలేరు, కానీ స్వార్థం కోసం యాగం చేస్తే నీ ఇంట్లో చేసుకుని ఫామ్ హౌస్ చేసుకుని ప్రగతి పనులు చేసుకో. ఢిల్లీ పోయి కనీసం యాగం చేస్తున్నావు కదా, చలో ఆ యాగం రోజు నువ్వు పట్టు వస్త్రాలు వేసుకుంటావు, యాగంలో కూర్చుంటావు, ముందట మైక్ పెట్టుకో, ముందట మైక్ పెట్టుకుని కనీసం ఆ దేవుని సాక్షి చెప్పు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినావు? తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తావు? దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినావు? దళిత బంధు ఎంత మందికి ఇచ్చినావు? ఎంత మంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు? ఇప్పటికి జీతాలు ఇయ్యలేని పరిస్థితి కారణమేంది? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బిపోయినావు? కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎందుకు ఎందుకు నీరుగారుస్తున్నావు? కేంద్రం ఇచ్చే నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నావు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష ఆలోచన తపన ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు సహకరిస్తలేవు? ఈ విషయంలో రాజశామ యాగం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ పూర్వకంగా నువ్వు దాన్ని స్వీకరించు. వాస్తవ విషయం తెలియ అప్పుడు సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే నువ్వు చేసే యాగాలు నీకే తిప్పి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పు, అదే రాజశామల యాగసం చెప్పు, నా బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేని చెప్పు, ప్రమాణం చేయి. ఎందుకు స్పందిస్తలేవు లిక్కర్ కేసు విషయంలో? కనీసం ఖండిస్తలేవు, నీ జరగలేవని చెప్తలేవు. మళ్ళీ నీ బిడ్డని కాపాడక కోసము, నీ కుటుంబాన్ని కాపాడక కోసము తెలంగాణ ప్రజలు బలి కావాలా? తెలంగాణ యువత బలి దాన్ని చేసుకోనా? తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోవాలని నీ కుటుంబం కోసం ప్రసక్తి లేదు. నీ సంగతి ఎంతో, నీ కుటుంబ సంగతి ఎంతో చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు. బీజేపీ రాజకీయంగా ఎదుర్కొనే లేఖనే కవితకు సిబిఐ నోటీసు ఇచ్చింది. చాలా మంది ఎమ్మెల్యే పోయి కవితకు సంగీభావం ప్రకటిస్తున్నారు. అర్థం కాలే, నేను నేను చెప్పిన ఈ పుల్ల ఫోటో లేదు, ఈ సింహాల ఫోటో లేదు, దీనికి అర్థం కాలే. నేను చెప్పిన ఇప్పుడు ఏమంటున్నారు, సాక్షి కోసం వెళ్తే బండి సంజయ్ విమర్శిస్తున్నారు. మరి సాక్షి కోసం పిలిస్తే అంతమంది ఎందుకు ఇంటి దగ్గర? మరి సాక్షి కోసమే పిలిస్తే కేసీఆర్ బిడ్డ ఇంటి దగ్గర ఆ ఫ్లెక్స్ లేని కవిత నువ్వు భయపడకు, నీ వెనుక మేము నువ్వు పుచ్చుకోబోతున్నారు. అరే చీవేలు, సాక్షి కోసమే పిలిచింది కదా, ఆ ఫ్లెక్స్ లేని ఆ ముంగట ఆ 100 మందో 200 మందో ఆ కార్యకర్తల సమీకరణ ఏంది? మేము అడ్డుకుంటాం అనడం ఏంది?
ఈ సినిమాల ఫోటో లేదు, పుల్ల ఫోటో లేదు, సాక్ష్యం కదా. రాజకీయంగా ఎదుర్కొలక నువ్వు ఎదుర్కొలక పోతున్నావు భారతీయ జనతా పార్టీని. మమ్మల్ని మీటింగ్ పెట్టనిస్తలు, మమ్మల్ని ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తారు, ఇవ్వకుండా ఆపుతున్నావు, మా యాత్రలు ఇవ్వకుండా ఆపుతున్నావు. నీకు భయపడుకునేది భారతీయ జనతా పార్టీ భయపడుకునేది తెలంగాణ రాష్ట్రంలో. మునుగోడు ఎన్నికల తర్వాత ఇంకా భయపడుకునేది. సాక్షిగా విచారణ చేపడుతున్నా నేరస్తురాలని చెప్పి మేమంటలేము. మేమేమన్నాం విచారణ సహకరించాల్సిందే. వాళ్ళు ఏమంటున్నారు సిబిఐ విచారణ చెప్తుందట, మరి సాక్షి కోసం విచారణ చెప్తారు. సాక్షి చెప్పచ్చు కదా, సాక్షి వాంగుల వేయచ్చు కదా. దానికి వాళ్ళు ఏమంటున్నారు, మేము అడ్డుకుంటాం సిబిఐ వస్తుంది. సాక్షే కదా, సాక్షి కోసం ఇంత హంగామా ఎందుకు? నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళు ఏదో ఊకదంపుడు ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మాత్రాన తప్పించుకోగలరు ఎవరైనా కూడా. ఒక వ్యక్తి మీద ఆధారాలతో సహా ఎవరైనా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పుడు, ఇతర దొంగదందాలు లంగదందాలు చేసినప్పుడు, పేదలను అరిగోసం పెట్టుకున్నప్పుడు, పేదలను ముంచినప్పుడు, వాటి మీద ఆధారాలతో సహా ఫిర్యాదు వచ్చినప్పుడు, వాటి మీద విచారణ జరిపాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. మాకు ఈ సంబంధంతో దీవితో సంబంధం లేదనుకుంటే వాళ్ళని నిజాయితీని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలే. సిబిఐ వస్తుందంటే సిబిఐని ఒకరంటే, సిబిఐ వీడికి వస్తుందంటే సిబిఐని ఇంట్లో కూడా వస్తుంది. సిబిఐ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సిబిఐ పోయి విచారణ చెప్తుంది. ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని ఈ మూర్ఖులు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ సిబిఐ తెలంగాణకు రావద్దు, వేరే రాష్ట్రానికి పోవాలి అనేది నివోని చెప్పడానికి. దేశంలో ఎక్కడ సమస్య తెలంగాణ కాదు, దేశంలో ఎక్కడ ఆరోపణ కూడా వాళ్ళకి ఫిర్యాదు చేసిన పోయి విచారణ జరిపించాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. ఎవరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు బీజేపీ కాదు కదా, సిబిఐ బీజేపీ కాదు కదా. వాళ్ళకి బీజేపీ ఎవరు పేరు ఇచ్చారు? బీజేపీ బీజేపీ సిబిఐ ఇయ్యేది కదా, బీజేపీ సిబిఐ ఒప్పుకోదు కదా. భారతీయ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ, సిబిఐ పొలిటికల్ పార్టీ కాదు కదా. మోడీ వచ్చే మళ్ళీ చెప్తున్నా, మోడీ వచ్చే ముందు ఈడి రాదే, మోడీ వచ్చే ముందు కేసీఆర్ కు కోవిడ్ వస్తుంది. మోడీ వచ్చే ముందు కేసీఆర్ కొరకు కుడికాలు ఉంటే అరిమకాలు పట్టేసుకున్నారు. మోడీ వచ్చే ముందు కేసీఆర్ పెట్టే దుబాయ్ వరకు సిబిఐ ఆఫీసర్ కాదండి అడిగే విచారణ ఏందో ఏదో తెలుసుకుని సిబిఐ వాళ్ళు అడిగి ఇది వాళ్ళ నెంబర్ లోన కదా మాట్లాడారు మాట్లాడారు ఏమో పొలిటిషియన్ కాబట్టి అడుగుతూ మాట్లాడారు. నాకేం తెలుస్తుంది దాని గురించి, ఇప్పుడు 91 నోటీస్ అది వాటి మాకేం తెలుస్తుంది. ఆడు విచారణ జరిపింది, మీరు టీవీలో రిపోర్ట్ కాబట్టి మిమ్మల్ని చూసి నేను మాట్లాడుతాను. నేను కూడా ప్రశ్న మీకు సమాధానం చెప్పాలి. నాకు ఆ విషయంలో ఒకటి అంటున్నా వేరు కదా, అసలు వాళ్ళు ఇంత సీసీ కెమెరాలు ఉంటాయి, అసలు వాటిని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టిన వాడి అంతర్జాతీయ నుంచి సిబిఐ పడతారు. వీళ్ళు బయట వేరే రాష్ట్రం దేశం పడతారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాలి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాలి. జైలు ఒప్పాలంటున్నాం మేము, పేదలు రాసిన అంపానే పెడుతున్నాడు, కేంద్రం ఇచ్చిన నిధులు దారి మరిస్తున్నాడు, ధరని పేరుతోనే ప్రభుత్వ భూములని కబ్జా చేసుకుంటున్నాడు, అవినీతి పాల్పడుతున్నాడు, అక్రమాల్లో పాల్పడుతున్నాడు. ఒకప్పుడు కారుకు లోన్ కట్టలేని వ్యక్తి ఇవాళ తెలంగాణ దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఎట్లా దిగిండు, ఎవరిని ముంచె దిగిండు, ఎన్ని కమిషన్ దుబ్బే దిగిండు, ఏం దంతా చేస్తుడు, ఏ దేశంలో ఎన్ని పెట్టుబడులు పెట్టారు,
ఇన్ని కోట్ల రూపాయలు ఒక మునుగోలు లాంటి ఉప ఎన్నికలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడ చేసేసిపోతున్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి వేల కోట్ల రూపాయలు ఏ విధంగా తీసుకుపోయిస్తున్నాడు. మూట ముళ్ళ ఇసుకపై ఈయన వహిస్తున్నాడు, స్పెషల్ పేరు ఈయన పంపిస్తున్నాడు, మళ్ళీ పిలుచుకోడు. అందుకే పోస్ట్ పేరు ప్రిపేర్ లీడర్ వాళ్ళంతా కూడా పోస్ట్ పోన్ లీడర్ రాసే పోస్ట్ పేరు అంటే ముందే ఇస్తే పైసలు అంటే పడస్తారు. ప్రీపేడ్ అంటే తర్వాత తీసుకుపోయిస్తారు. ఫిర్యాదు దాన్ని బట్టి ఫిర్యాదు మనం ఇచ్చే ఆధారాలను బట్టి తప్పుడు విషయాలు జరపాలి. ఎప్పుడు విషయాలు జరపాలి అంటున్నాం కదా మనం. మీడియా అనువర్తి పురా కార్యక్షేత్రం అని చెప్పి మన మీడియా ఎవరంటారు చేయదని ఖచ్చితంగా అంటే ఇంటికి వస్తారా ఒకదానికి ఉన్నారు. ఏ ఇంటికే వచ్చింది, ఇంటికే వచ్చింది అని గులాబ్ ఓకే పట్టుకుని వచ్చింది. ఇంటికి ఉన్నా ఓకే పట్టుకుని వచ్చి కథకు స్వాగత పొందుతుంది. రెండు చాయ్ టిఫిన్ చేయడానికి వచ్చిరావు. తెలంగాణకి ఏం చేసినావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, తెలంగాణ ప్రజల భిక్ష బతుకు ఎందుకు చేసినావు, మళ్ళీ బతుకులు ఎందుకు బర్బాదు చేసినావు, ఎందుకు అప్పుల రాష్ట్రంగా మార్చినావు, ఫస్ట్ జీతాలు ఏదైనా పరిస్థితి, పెన్షన్ ఏదైనా పరిస్థితి ఎందుకు చేసినావు, ఒక్కొక్కరి పేరు మీద లక్ష ఇరవై అప్పు ఎందుకు చేసినావు, నువ్వు ఇక్కడ ఒక రాష్ట్రాన్ని పాలించలేనివి పాలించలేనివి దేశంపై వ్యక్తి అంటే ఎవరు మాట ఎవరు నమ్ముతాను నేను. బట్ అంత వృధా ప్రయాసం అంతే. ఇవాళ మళ్ళా నేను పోయింది, ఇవాళ మళ్ళీ ఢిల్లీ పోయి ఏం చేస్తానంటే ఇవాళ విచారణ జరిపింది బిడ్డ పేరు మీద, మళ్ళీ దాన్ని దృష్టి పండించాలి దేశం. ఆ చర్చ జరుగుతలేదు. బీఆర్ఎస్ అంటే చర్చ అది చెప్తే కదా, బీఆర్ఎస్ అంటే అది కూడా మంచి జిన్. Thank you.